वेलकम टू अवर चैनल नेनु डॉक्टर सुधाकर भंडारी मास्क एंदुकु पट्टुकुन्नानु अनि अनुकुंटुन्नारा ई मास्क ई करोना इन्फेक्षन वच्चिन 4-5 नेलल नुंचि मन बाडी लो ओक पार्ट अयिपोयिंदि कानी चाला मंदि ई मास्क एं चेस्तुन्नारु अंटे मास्क पेट्टुकुंटे मनकु 100% సేఫ్టీ మనకి ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నారు క్లినిక్ లో గాని లేకుంటే కార్ లో వెళ్తున్నప్పుడు బయట చూస్తే ఈ మాస్క్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు అంటే పెట్టుకుంటున్నారు బట్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలియదు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఫస్ట్ క్లినిక్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లేదు అంటే నా హాస్పిటల్ లో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా మాస్క్ పెట్టుకొని వస్తున్నారు కూర్చో అని చెప్తున్నాను కూర్చున్న తర్వాత ఏంటి ప్రాబ్లం మీ ప్రాబ్లం ఏంటి చెప్పు అనగానే ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇలా అంటున్నారు ఇలాని ప్రాబ్లం చెప్పడానికి వెళ్తున్నారు ఇలానే అని కాదు బయట చూస్తుంటే కూడా చాలా మంది పబ్లిక్ అంటే ఇది ఉండడం వల్ల మనం మాట్లాడేది ఎక్కువ వినిపించట్లేదు అని ఇట్లా తీసి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా తీసి మాట్లాడడము కరెక్టా కాదా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మనము మాస్క్ ఎందుకు వాడతాము అంటే మనకు ఈ కరోనా అనేది रेस्पिरेटरी इन्फेक्शन अंटे मुक्कु नुंची लोपल केलडं गानी नोटी द्वारा गानी कंटि नुंची गानी लोपल केल्तुंदी अंटे मन ओक करोना इन्फेक्शन उन्न पेशेंट तीसुकोंडी आ करोना इन्फेक्शन पेशेंट नुंची वैरस अनेदी बयटिकि एला पडुतुंदी अंटे मात्लाडेटप्पुडु तुंपरलु चिन्न चिन्न ड्रॉपलेट्स वस्तायि मुक्कु चीदिनप्पुडु गानी गाली तीसुकुनेटप्पुडु चिन्न चिन्न ड्रॉपलेट्स वस्तायि ई करोना वैरस अनेदी ई ड्रॉपलेट्स नुंचे बयटिकि वस्तुंदी ఈ డ్రాప్లెట్స్ అనేది మనం మాట్లాడేటప్పుడు గాని దగ్గినప్పుడు గాని తుమ్మినప్పుడు గాని ఎదురుగా ఉండే ఫోన్స్ పై గాని టేబుల్స్ గాని లేకుంటే పెన్స్ గాని ఏదైనా పేపర్స్ పై పడుతుంది అది ఇంకో పర్సన్ తీసుకుంటే ఆ పర్సన్ కు ఈ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ మాస్క్ అనేది ఏం చేస్తుంది అంటే మాట్లాడేటప్పుడు గాని తుమ్మినప్పుడు గాని వచ్చే డ్రాప్లెట్స్ ఉంటాయి కదా ఆ డ్రాప్లెట్స్ ను ఈ మాస్క్ అనేది ఆపుతుంది మనం మాట్లాడినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపరలు ఎన్ని ఉంటాయో తెలుసా మీరు చాలా వేలల్లో ఉంటాయి ఒకసారి ఆలోచించండి అన్ని డ్రాప్లెట్స్ బయటికి వస్తే ఎదుటి పర్సన్ కు ఎంత మందికి ఇన్ఫెక్ట్ అయ్యవచ్చో ఒకసారి ఆలోచించండి అందుకోసం నేను ఏం చెప్పబోతున్నాను అంటే మనం మాట్లాడినప్పుడు గాని తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ కిందికి పడతాయి కదా అప్పుడు కిందికి పడకుండా ఉండడానికి మాస్క్ యూస్ అవుతుంది అంటే మన ముక్కు నుంచి నోటి నుంచి వచ్చే తుంపరలను కింద పడకుండా అడ్డుకుంటుంది అందరూ ఏం చేస్తున్నారు ఒక్కరున్నప్పుడు గాని లేకపోతే బైట తిరిగేటప్పుడు గాని మాస్క్ కరెక్ట్ గా పెట్టుకుంటున్నారు కరెక్ట్ ఎదుట పర్సన్ తో మాట్లాడేటప్పుడు ఇలా కిందకి తీస్తున్నారు అసలు యాక్చువల్ గా మనం మాట్లాడేటప్పుడే మాస్క్ ఉండాలి సింగిల్ గా ఉన్నప్పుడు గాని మీరు నడిచే ఒక్కరు ఉన్నప్పుడు గాని ఈ మాస్క్ పెట్టుకోకపోయినా నష్టమేం ఉండదు కానీ ఎదుటి పర్సన్ తో మాట్లాడేటప్పుడు ఇలా ఉన్నా కూడా ఇలా పెట్టుకోండి ఇలా ఉన్నదాన్ని మాట్లాడేటప్పుడు ఇలా తీయొద్దండి ఎందుకంటే మనం మాస్క్ పెట్టుకొని కూడా యూస్ ఉండదు మీరు మాస్క్ పెట్టుకున్నా ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే ఇలా కిందకి తీస్తే కాబట్టి ఎదుటి పర్సన్ తో మాట్లాడేటప్పుడు 100% ఈ మాస్క్ అనేది ముక్కును నోటిని కవర్ చేస్తూ ఉండాలి ఈ మాస్క్ ను కూడా పదే పదే టచ్ చేయొద్దండి ఎందుకు అంటే ఇలా అన్నప్పుడు ఇలా టచ్ చేసి మనం కంటిని టచ్ చేసాం అనుకోండి కంటి ద్వారా కూడా వెళ్తుంది ఈ మాస్క్ ను కూడా ఎలా శుభ్రపరచాలి ఎలా వాడుకోవాలి అనేది నేను ఇంతకు ముందు వీడియోలో వివరించాను దాని లింకును నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియో ద్వారా మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ ను మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కు షేర్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో